41A కింద నోటీస్ జారీ చేసి ఈ రోజు హాజరు అవ్వాలని చెప్తం జరిగింది। వాళ్ళు ఇచ్చిన నోటీస్ మేరకు ఈ రోజు పొద్దున 10కి సిఐడి ఆఫీస్ కి నేను వస్తాం జరిగింది। దాదాపు 6-6:30 గంటలు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధం లేని అనేక ప్రశ్నలు నన్ను అడగడం జరిగింది। నా ముందల ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేదు। ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా అంటే ఇన్నరు లేదు రింగ్ రోడ్ లేదు, ఇప్పుడు లేని ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేను కానివ్వండి కుటుంబ సభ్యులు ఎలా లాభపడ్డారో ఈరోజు నన్ను అడిగిన 50 ప్రశ్నలు ఒక్క ప్రశ్న కూడా లేదు। నన్ను అడిగిన ప్రశ్నలన్నీ నేను గతంలో హెరిటేజ్లో ఈడీగా ఉన్నప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎలా పనిచేశాను, అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదో 99 ఎవరైతే కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా వాళ్ళ భూములు ఇమీడియట్గా లేఅవుట్లు వేసిన అప్రూవల్స్ కావాలని ఉందో దానికి సంబంధించిన జిఓఎం మీటింగ్ తప్ప నాకు సంబంధించిన శాఖ కానివ్వండి లేదంటే ఇతర మీటింగ్లు నేను అటెండ్ అయ్యే దాంట్లో కానీ ఎక్కడ అసలు ప్రస్తావన రాలేదు। నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాను, ఇది కక్ష సాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ ప్రభుత్వం మా అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారి పైన కానివ్వండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న మా అందరిపైన దొంగ ఎఫ్ఐఆర్లు దొంగ అక్యూజ్డ్లుగా చేర్చి ఈరోజు ప్రజల్లోకి వెళ్లకుండా కాలయాపం చేస్తుంది ఈ ప్రభుత్వం। అయ్యో గారు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటే నేను చెప్పాను రేపు నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఏమైనా ప్రశ్నలు అడగాలంటే 6 అవునండి 7 అవునండి అన్ని ప్రశ్నలు నేను సమాధానం చెప్తానంటే లేదు మళ్ళీ రేపు మీరు పొద్దున 10కి రాండని నాకు అక్కడనే 41A ఇష్టం జరిగింది। తప్పనిసరిగా మళ్ళీ రేపు ఈరోజు ఎట్లయితే షార్ప్గా 10కి వచ్చానో అదే విధంగా మళ్ళీ రేపు ఈ ఇన్వెస్టిగేషన్కి నేను హాజరు అవుతాను। ఇప్పుడు మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధం లేని దాదాపు 49 ప్రశ్నలు లేవు। ఆ 51 ప్రశ్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏనాడైనా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి వచ్చిందా అని అన్నారు। మీరు చూపించిన కాగితాల మేరకు ఎందుకంటే అనేక మీటింగ్లు జరుగుతాయి సో నాకు అన్నీ గుర్తుండదు, అది కూడా నేను ఇప్పుడు మంత్రి అంటే వాళ్ళు చెప్పింది 2017కి సంబంధించి అంటే 6 సంవత్సరాలైంది మేము మంత్రి అంటే ఆ మీటింగ్ తర్వాత సో అవన్నీ నా ముందర పెట్టి నాకు నేను సమాధానం చెప్తాను అంటే ఆ ఆధారాలు ఏమి చూపించలేదు। సో ఒకే ఒక్క ప్రశ్న రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు, హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించిన ప్రశ్న, అదేవిధంగా నేను గతంలో ఏమేమి పదవులు చేశాను తెలుగుదేశం పార్టీలో, ఇంకో పక్కన మన హెరిటేజ్ అన్ని గుర్తుండదు, అది కూడా నేను ఇప్పుడు మంత్రి అంటే వాళ్ళు చెప్పింది 2017కి సంబంధించి అంటే 6 సంవత్సరాలైంది మేము మంత్రి అంటే ఆ మీటింగ్ తర్వాత సో అవన్నీ నా ముందర పెట్టి నాకు నేను సమాధానం చెప్తాను అంటే ఆ ఆధారాలు ఏమి చూపించారు। సో ఒకే ఒక్క ప్రశ్న రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు, హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించిన ప్రశ్న, అదేవిధంగా నేను గతంలో ఏమేమి పదవులు చేశాను తెలుగుదేశం పార్టీలో, ఇంకో పక్కన మన హెరిటేజ్లో ఎలాంటి పదవుల్లో ఉన్నాను, ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లో ఉన్నా గతంలోనే, అలాంటి జనరల్ ప్రశ్న అంటే గూగుల్లో కొడితే దేనికైతే సమాధానాలు దొరుకుతాయో అలాంటి ప్రశ్న మళ్ళీ నన్ను అడుగుతాం జరిగింది. సార్ లోకేష్ గారు ఏడి అధికారులు అడిగిన ప్రశ్నలకి మీరు నీళ్లు నమ్మలేరు అంటూ బయట కొన్ని ఛానల్స్ లో ఫర్ కోఆపరేటింగ్ అన్నారు. థాంక్యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు. సో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను కదా, చెప్పినట్లే కదా. ఇన్ఫాక్ట్ ఆయన తిప్పి నన్ను అడిగారు, సార్ మీకైనా బయో బ్రేక్ టాయిలెట్ బ్రేక్ అని కావాలని. పర్లేదు అన్నిటి సమాధానం చెప్తాను. నేనే అడిగాను ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి బ్రదర్, ఏం తప్పు చేయాలా? అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. అంటే ఈ కేసులో ఇంకా చాలా మందిని కూడా ఇంకా ఇన్వాల్వ్ చేస్తున్నారు, నారాయణ గారు బంధువులు బెనామీలు ఉన్నారంటే కూడా ఇన్వాల్వ్, కేవలం పక్షపూరితమా లేకపోతే ఏమంటారు? పోలవరం గురించి అడిగారు కనుకనే చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. సామాన్య ప్రజలు ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినా ట్వీట్ పెట్టినా వాళ్ళకి వాళ్ళపైన దొంగ కేసులు ఎందుకు పెడుతున్నారు అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. సో ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎవరు పోరాడినా పాదయాత్ర చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ఎక్యూజ్డ్గా చేర్చి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈరోజు మమ్మల్ని ఇట్లా పిలుస్తారు, ఒక రోజంతా వేస్ట్ చేస్తారు. ఈ కేసు లేకపోతే నేను ప్రజల్లో ఉండేవాళ్ళం కదా, యువగలం పాదయాత్ర చేస్తూ ఉండేవాడిని. దొంగ కేసులు పెట్టారు కనుకనే ఈరోజు బ్రేక్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు నిన్న మాకు సంబంధం లేదు చంద్రబాబు సిఐడి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, ఏసీబీ ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, కొంచెం అంటే ముఖ్యమంత్రి గారికి కొంచెం కాదు చాలా అవగాహన తక్కువ. దయచేసి ఆయన్ని డీజీ గారిని దగ్గర పాఠాలు తెప్పించుకోమని పాఠాలు చెప్పించుకోమనండి. ఎందుకంటే ఏసీబీ సిఐడి దే రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గన్స్. సో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదు, ముఖ్యమంత్రి గారికి తెలియదంటే ఆయన దయచేసి డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లండన్లో ఉన్నప్పుడు జరిగింది అంటున్నాడు. అరెస్ట్ అయితే జరిగింది, ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే కదా నాకు 41 ఇచ్చారు. మళ్ళీ దానికేం సమాధానం చెప్తాడు ఆయన? అంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఈ సైకో జగన్కి అవగాహన లేదు. ఆయన కింద ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారో కూడా అవగాహన లేనట్టుంది. సింపుల్గా అడుగుతున్నా, ఆ స్టేట్మెంట్ ఇస్తే అదే అర్థం అవుతుంది. డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోమనండి. ఏసీబీ ఎవరికి రిపోర్ట్ అవుతుంది, సిఐడి ఎవరికి రిపోర్ట్ అవుతుంది? అందుకే కదా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరిపైన కేసులు పెడుతున్నారు, వెంటాడుతున్నారు, చంపేస్తున్నారు. ఈరోజు అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడుంది? డాక్టర్ మాస్క్ అడిగినందుకు సర్వీస్ నుంచి బర్తరఫ్ చేశారు, డిస్మిస్ చేశారు. అరే ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్ల దూరంలో గ్యాంగ్ రేప్ జరిగింది, దాని అనేది సమాధానం చెప్పమనండి ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఎందుకు దొంగ కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పైన? 17 చాలా స్పష్టంగా గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి, మాజీ ముఖ్యమంత్రి గారి పైన కేసు పెట్టాలని ఉంది. మళ్ళీ ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? నేను సూటిగా అడుగుతున్నా, చట్టాలను ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన కుటుంబ సభ్యుల పైన దొంగ కేసులు పెట్టారని సూటిగా ఈ సైకో జగన్ నేను ప్రశ్నిస్తాను. నేను సంతకాలు పెట్టలేదు, ఎలాంటి స్టేట్మెంట్లకి నేను సంతకాలు పెట్టలేదు, అది చెప్పలేదు. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు అడగాలి అని చెప్పినప్పుడు నేను ఉంటాను. ఇంకొక గంట అయినా 2 గంటలైనా నేనుండి అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పేస్తా. అంటే వద్దొద్దండి మళ్ళీ మీరు రేపు రాండి అని చెప్పాను. అది దయచేసి మీరు సిఐడి అధికారులు ఇదే డోర్ నుంచి బయటకు వస్తారు, వాళ్ళని అడగవలసిందిగా కోరుతున్నారు. అరగంటనా గంటనా నాకు గుర్తులేదు అబ్బాయి వీడియో. అరగంటనా ఇప్పుడు అరగంట గంట మంత్రులకు నేను సమాధానం చెప్పాలగా పోలవరం ఎందుకు కట్టలేదో చెప్పమనండి కనీసం పోలవరం కట్టలేడు ఎన్ని గేట్లునే తెలియదు కొట్టుకుపోయిన గేట్లు రిపేర్ చేయలేరు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% వీళ్ళు ఖర్చు పెట్టారు దానికి ముందల సమాధానం చెప్పమనండి టీడీపీ కేడర్నేదే వైసీపీ నాయకులు కావచ్చు పోలీసులు కావచ్చు వింటారుకున్నారు అంటే యాక్టివిటీస్ కూడా మొత్తం షట్ డౌన్ లాగా అయిపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విసులుతే కేసు క్యాండిల్ ర్యాలీ చేస్తే కేసు కాకిడాలతో ర్యాలీ చేస్తే కేసు ఫోన్ ద్వారా ఫోన్ టార్చ్ లైట్ ఆపి తిప్పితే అది కూడా కేసు శాంతియుతంగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడుతున్నామని చెప్పి పాదయాత్ర చేస్తే వాళ్ళపైన కేసు హెరాస్మెంటు మళ్ళీ లాఠీ చార్జ్ దీని అర్థం ఒకటే సైకో జగన్కి పసుపు జెండా చూసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసినా భయం అందుకే మా పైన ఇన్ని కేసులు పెట్టి వేధిస్తున్నారు ఈ రోజుతో అంటే ఎఫ్ఐఆర్ నాకు తెలియలేదు ఈ రోజుతో నా పైన 23 కేసులు పెట్టారు 2019 ముందల నా పైన ఉన్న కేసులు 0 మళ్ళీ దాని అర్థం ఏంటి కీలక నేతల మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసే ఒక ప్రణాళిక అధికార పార్టీ చేస్తుందనే విమర్శలు వస్తూ ఉన్నాయి ఏంటి ఎలా ఎదుర్కోబోతున్నారు పరిస్థితి ఎలా ఉంది అయ్యా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించినా ఎక్కడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఆగలేదు ఇంకా ముందు ముందు ఏమో స్పీడ్లో మేము పరిగెడతాం సార్ నరలో విషయం నిన్న సీఎం అందరూ ప్రతినిధులతో సమావేశం పెట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని చూపించారు మీరు కోర్టులు కేసులు అంటూ వెనకబడిపోతున్నారు ఒక ఆందోళన ఎన్నికలకు సంబంధించి ఎవరిలో ఉంది వైకాపాలో ఉంది తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ఆందోళన లేదు అందరం సమిష్టిగా పనిచేస్తున్నాం ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి క్యాండిడేట్లు నిర్ణయించే వరకు అన్ని తెలుగుదేశం పార్టీలో మాకున్న బాధ్యతలు మేము నిర్వహిస్తాం రేపు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు గారు జైలుకి పంపించారు నెక్స్ట్ టార్గెట్ నారా లోకేష్ గారు అని ఎవరన్నారు ఈ ముగ్గురు ఇప్పుడు వాళ్ళు ముందర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దాని తర్వాత రేపో మాపో లోకేష్ని అరెస్ట్ చేస్తారని వాళ్ళే మీడియా మిత్రుల ముందరకు వచ్చి చెప్పారు దాంట్లో కొంతమంది మంత్రులు బ్రహ్మణిని కూడా అరెస్ట్ చేస్తాము భువనేశ్వరి గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తాం జరిగింది ఇది ప్రజలందరూ చూశారు గత 31 రోజులుగా ఎలాంటి తమాషా ఆడారో ప్రజలందరూ కూడా చూశారు ఇన్ఫాక్ట్ నేను సిఐడి అధికారులను అడిగా ఎందుకు మీరు ఈ 3 ఛానల్స్కి సెలెక్టివ్ లీక్స్ ఇచ్చారు నేను 50 అశోక రోడ్లో మీటింగ్లను నిర్వహిస్తున్నానని అందరూ తెలిసిన విషయం మీడియా మిత్రులతో సహా నేను అక్కడ ఉంటే లోకేష్ దొరకలేదు సిఐడి వాళ్ళు వచ్చారు మేము ఎత్తుకుతున్నామని ఎందుకు మీరు చెప్పారు అని అడిగా అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు మేము చెప్పలేదు అంటే ఈ 3 ఛానల్స్కి మేము చెప్పలేదు వాళ్ళు ఎందుకు ఆ వార్త రాస్తారో మాకు తెలియదు అని వాళ్ళే చెప్పారు సో వాళ్ళు చెప్పలేదో నేను దొంగ వార్తలు ఈ 3 ఛానల్స్ రాసినాయో ముందు ముందు అన్నీ తేల్చుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది మేము తేల్చుకున్నాం ఏం సాక్షి ఎనీ క్వశ్చన్స్ ఏడు సాక్షి అవుతున్నాడు కంపట్లా సతీషా సతీష్ ఎక్కడుందమ్మా ఎనీ క్వశ్చన్ ఎడా ఏ చేయగొడతట్లేదా వెనక్కి వెళ్ళిపోయావా ఓకేమ్మా ఎనీ క్వశ్చన్స్ ఇంకేనా ఓకేనా థ్యాంక్ యూ అమ్మా జై హింద్ థ్యాంక్ యూ